వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ వెళ్తున్న వైసీపీ నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తూనే ఉన్నారు. తాజాగా సొంత పార్టీ నేతలు కూడా చీకొడుతున్నారు. చివరికి వైసీపీ సర్పంచులు సైతం నేతలకు ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి సొంత పార్టీకి చెందిన సర్పంచ్తో పాటు ఆమె భర్త కూడా దిమ్మ తిరిగే సమాధానం చెప్పాడు. ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కావాలని సర్పంచ్ భర్తకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి స్వయంగా ఫోన్ చేశారు. దళిత సర్పంచ్ను తీవ్రంగా అవమానించారని ఎందుకు హాజరవ్వాలంటూ ఎర్రగుంట్ల సర్పంచ్ భర్త హనుమంతప్ప ఘాటుగా బదిలిచ్చారు. గ్రామ సర్పంచ్కు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని, ఏం చేసుకుంటారో చేసుకోవచ్చంటూ ఘాటుగానే బదిలిచ్చారు. ఈ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే మాట్లాడుతున్నా సార్, చెప్పండి సార్. ఈ ప్రోగ్రామ్ ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ రాకపోతే కలెక్టర్కి రిపోర్ట్ పంపిస్తారు. మీకైన సర్పంచ్ పైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెప్పాల్సిన బాధ్యత నాది. సర్పంచ్ పదవి, నీకు సర్పంచ్ పదవి నీకు అవసరం లేదనుకుంటే నేనేం చేయలేను. గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది, సర్పంచ్ గా నీ బాధ్యత రావాల్సింది. సర్పంచ్ పార్టిసిపేట్ చేయకపోతే, నువ్వు రాకపోయినా సర్పంచ్ వచ్చినా చాలు మాకు, రాకపోతే ప్రజలకి మంచి చేసే విషయంలో గవర్నమెంట్ తో కలిసి రావట్లేదని తెలుస్తుంది. అక్కడ ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది, నాది రామచంద్రారెడ్డితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాదు. గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో సర్పంచ్ రావాల్సిన బాధ్యత నీకుంది. రాకపోతే ఇది రిపోర్ట్ పోతుంది పైకి. ఊర్లో ఉండి కూడా సర్పంచ్ రాలేదనే విషయం పోతుంది. దానిపైన ఏదైనా చర్యలు ఉన్నా మళ్ళీ తర్వాత మా బాధ్యత ఉంది. ఏమి రావాలి, ఊర్లో ఉన్నప్పుడు రావాలి. అనవసరమైన మాటలు మాట్లాడద్దు. గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది, నాది నిధి కాదు. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్, నువ్వు రావాలంటే ఎవరిలో మాటని, నీవు నీవు ఎవడు మాటలు మాట్లాడుతున్నావు కూడా నాకు బాగా తెలుసు. నువ్వు వాడితే నీకు తండ్రి లేదు, సర్పంచ్. నువ్వు సర్పంచ్ రాబ్బా, నువ్వు రాబ్బా సర్పంచ్. బాబు నీవు వాడిని ఎవడో పట్టుకుని వాడిని ఎంట పోతున్నావు. నువ్వు ఎన్ని సార్లు ఫోన్ చేసిన, 20 సార్లు ఫోన్ చేసిన, 20 లక్షలు పెట్టి గెలిపించాడు ఆయన. నాకు గెలిపించాడు ఆయన. ఓహో, నీకు 20 లక్షలు ఖర్చు పెట్టుకున్నావు సర్పంచ్ కి? 20 లక్షలకు పెట్టి ఆయన గెలిపించిన ఆయన మాట సార్. ఏం చేసినారు 20 లక్షలు అబ్బా ఇవ్వరికి ఇచ్చినావు సార్? 14 వాటికి 14 లక్షలు పంచినాం ఆ రోజున. మేము డబ్బులు పంచినావా? డబ్బులు పంచి మేము ఆ రోజున గెలిపించుకున్నాం మేము. అవునా పాపము సార్? సర్లేదు సార్, మీకు మాకు వాకి తిన్నందుకు నేనైతే నేను మా భార్య మా ఊరికి చెందాను. సర్లేదు సార్, ఉన్నారు సార్, పెద్ద లీడర్ ఉన్నారు మా ఊర్లో, పెద్ద లీడర్ ఉన్నారు కదా సార్. మీకు ఎందుకంటే లేకపోయినా కూడా చేసుకోగలుగుతాం. లేదు మంచిది సార్, మేము లేకుండా జరుగుతున్నాం సార్. జగనన్న సురక్ష మీటింగ్ కూడా జరుగుతుంది, మీరే అన్ని జరుగుతాం అన్ని ఊర్లో చెప్తారు సార్. మీరు జరిపితే మాకే మేలు సార్, ఎవరు జరిపిన వదిలేము అని చెప్పాల్సింది. ఇష్టం 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 కానీ కానీ లేదు సార్. దేవుడు జగన్ ఉన్నాడు మాకు అంతే. చేసుకోండి సార్, ఇప్పుడు ఒండ్రప్ప సర్పంచ్ మీకు, రామిటి ఉప సర్పంచ్ మీకు. పట్టుకొని ఎలాడు పడుతున్నావు నువ్వు? ఎవరికో టికెట్ వస్తుందని సార్ ఎవరు చెప్పుకోండి. అనలేదు సార్ ఆడ ఊర్లో ఏం జరుగుతుంది. ఏ రోజు నాకు ఇంతవరకు ఫోన్ చేసినారు సార్? మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఆయనకి లెక్క చేయడం లేదు. నీకు ఎన్నిసార్లు నేను ఫోన్ చేసిన మీరు ఫోన్ చేసాడు? నేను ఫోన్ ఎత్తలేనా సార్? ఏమన్నా రాబాబు మాట్లాడమంటే పరిగెత్తిన రాలేనా సార్ మీ దగ్గరికి? నేను పెద్ద మనిషి దళిత సర్పంచ్, ఒక దళిత సర్పంచ్ ఇంత ఇబ్బందులు పెట్టి మీరు మీరు మీ ఇబ్బంది పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి మీరు అన్ని మీ దగ్గరికి రానుకుంటే సార్. మా లీడర్లు ఇద్దరు వీడు ఇంటికి ఎవరు ఉండరు, వాసుపల్ కూడా ఉండరు మా ఇంటికి. ఇంటికి రావాలంటే ఎప్పుడు వీడు మాది కూడా ఎదుగుకూడదని వాళ్ళందరికి రామరెడ్డి కొండరాకి వీడు మాది కూడా ఎదుగుకూడదని ఉంది వాళ్ళకి.